హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి రెగ్యులర్గా చేసే వేపుడులా కాకుండా కాస్త డిఫరెంట్గా చూపిస్తానండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందు నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల గోరు చిక్కుడుకాయలను తీసేసుకున్నానండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోరు కూడా వేసేసుకోవాలి ఇందులోనే రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది గోరు మునిగేంత వరకు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి దీనిపై మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చినంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి ఇవి కుక్ అయ్యేలోపు మనం దీనికోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని అయితే వేసేసుకోవాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు రెండు ఎండిమిర్చి కూడా వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ రోస్ట్ చేయకూడదండి ఎక్కువ రోస్ట్ చేయడం వల్ల చేతి వచ్చేస్తుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాక వీటిని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లోని గాలంతా బయటికి తీసేశాక వీటిని ఒకసారి చెక్ చేసుకోండి ఇది బాగా కుక్ అయిందా లేదనేది ఇవైతే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి ఇప్పుడు ఈ గోర చిక్కుడుకాయని వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో తీసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండిమిరపకాయను కట్ చేసి వేసేసుకోవాలి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఉంటే సరిపోతాయండి వీటిని దోరగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులో కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటాయి ఈ ఉల్లిపాయలని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు అల్లం వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలండి మనం తీసుకున్న గోరు చికుడుకాయల క్వాంటిటీకి అయితే ఈ రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల పొడి సరిపోతుందండి సాల్ట్ను కూడా కూర మొత్తంకి సరిపోయినంత ముందే వేసేసుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాం కదండి ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న గోరు చిక్కుడుకాయలను కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన పొడి అనేది కూరకి బాగా పడుతుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ కూర అనేది పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కొద్దిగా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈజీగా ఉండి గోరుచిక్కుడుకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్